హలో ఫ్రెండ్స్, నమస్కారం. నా పేరు సంతోష్ కుమార్. నేను మీ ముందుకు వచ్చాను సరికొత్త టాపిక్తో. ఫ్రెండ్స్, వాలంటీర్స్ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఏంటంటారా, ఈ వీడియో చేయమని నాకు నేను పెట్టిన ప్రతి వీడియో కింద సుమారుగా అన్నీ కలిపి 40 కామెంట్స్ అయితే వచ్చుంటాయి. అన్న, ఈ అప్డేట్ వస్తే మాకు చెప్పండి అని అందుకనే చెప్పి ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో మీరు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. అయితే ఈ ఛానల్ వాలంటీర్స్ కోసం మాత్రమే, ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ అయితే ఏది షేర్ చేయను. సో టాపిక్లోకి వెళ్తే, డెత్ రిక్వెస్ట్ అనేది చాలామంది వాలంటీర్స్ తెలుసో తెలియకో చేశారు. అవునండి, మనకి ఎలా చేయాలి ఏంటని చెప్పి ప్రాపర్ గైడ్లైన్స్ లేదు కాబట్టి మనం చేసేసాం. సో అది ఎలా రెక్టిఫై చేసుకోవాలి, మనం తెలుసో తెలియకో చేసిన తప్పుల్ని రెక్టిఫై చేసుకోవడానికి ఆప్షన్ అయితే వచ్చింది. సో ఇవన్నీ విఆర్ఓ లాగిన్లోకి రోల్ బ్యాక్ అయ్యాయి. సో అవి ఎలా మోడిఫై చేయించాలి అంటే, ఇక్కడ యూఆర్ఎల్ ఉందండి, ఆ యూఆర్ఎల్ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది మీ విఆర్ఓకి ఇచ్చి ఈ వీడియో చూపించి చేయించవచ్చు అనమాట. సో epds.ap.gov.epds అన్నది కదా, ఈ లింక్ అనేది క్రోమ్లో కానీ మొజిల్లాలో కానీ కాపీ చేసి పేస్ట్ చేసిన వెంటనే ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుంది. వచ్చిన తర్వాత రైట్ సైడ్ కార్నర్లో లాగిన్ ఒకటి, విఆర్ఓ లాగిన్ ఒకటి ఉంది. లాగిన్ అనేది ఎంఆర్ఓ కోసం, ఈ విఆర్ఓ లాగిన్ అనేది మీ సెక్రటరియట్లో ఉన్న విఆర్ఓకి అనమాట, అంటే మీ సచివాలయంలో ఉన్న విఆర్ఓ కోసం అనమాట. సో ఆ విఆర్ఓ లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అయిన తర్వాత విఆర్ఓ లాగిన్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చర్ ఈ మూడు ఇచ్చిన తర్వాత కిందన మనకి లాగిన్ అని ఉంది కదా, ఈ లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్కి అనేది అపేర్ అవుతుంది అనమాట. ఈ నెక్స్ట్ పేజ్లోని ఇది నెక్స్ట్ పేజ్ హోమ్ పేజ్, లాగిన్ పేజ్ అయిపోయిన తర్వాత ఇది నెక్స్ట్ పేజ్లోని డెత్ కేస్ కన్ఫర్మేషన్ అని ఉంది కదా, ఆ డెత్ కేస్ కన్ఫర్మేషన్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఆ సచివాలయం పరిధిలో వాలంటీర్స్ ఎన్ని డెత్ రిక్వెస్ట్లు తీసుకున్నారు అని చెప్పి ఓన్లీ డెత్ రిక్వెస్ట్లు తీసుకున్న కార్డ్స్ మాత్రమే ఇక్కడ అపేర్ అవుతాయి. అక్కడ మనకి యాక్షన్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ యాక్షన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఫర్దర్గా యాక్షన్ అనేది క్లిక్ చేసే ముందు మనం చూడవలసినవి ఏంటి అంటే, ఇక్కడ రైస్ కార్డ్ నెంబరు, అదేవిధంగా నేమ్ అనమాట, అంటే వాళ్ళ ఇంట్లో ఎవరిని డెత్ రిక్వెస్ట్ పెట్టారు అది, అదేవిధంగా యూఐడి నెంబరు, అథెంటికేషన్ ఐడి. సో ఇవి క్లిక్ చేసిన తర్వాత యాక్షన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ యాక్షన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి రెండు ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఆ రెండు ఆప్షన్స్ ఏంటంటారా, డైడ్ అని ఒకటి వస్తుంది, అలైవ్ అని ఒకటి వస్తుంది. ఎవరైతే నిజంగా చనిపోయారో వాళ్ళకి డైడ్ అని క్లిక్ చేయాలి, అదేవిధంగా బతుకున్న వాళ్ళకైతే అలైవ్ అని క్లిక్ చేయాలి. సో అర్థమైంది కదా, బతుకున్న వాళ్ళకైతే అలైవ్ అని క్లిక్ చేయాలి, ఎవరైతే చనిపోయారో వాళ్ళకి డైడ్ అని క్లిక్ చేయాలి. మరొకసారి చెప్తున్నాను చూడండి, బతుకున్న వారికి అలైవ్, చనిపోయిన వారికి డైడ్ అని చెప్పి సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి పక్కన ఆప్షన్ ఉంది కదా సబ్మిట్ అని, ఆ సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఈ కార్డు హోల్డరు రోల్ బ్యాక్ అనేది అయిపోతారు. ఫర్దర్గా ఫార్వర్డ్కి వెళ్ళిపోతారు, ఎంఆర్ఓ లాగిన్లోకి వెళ్ళిపోతారు, యాక్సెప్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ప్రక్రియ విఆర్ఓలకు ఇచ్చుట జరిగినది. ఇప్పుడు కూడా తప్పులు చేసిన ఎడల సదరు విఆర్ఓ లేదా డబ్ల్యూఆర్ఎస్పై క్రమశిక్షణా చర్యలు తీసుకొనబడను అని చెప్పేసి. సో అంటే వాలంటీర్స్ తెలుసో తెలియకో తప్పులు చేసేసారు కాబట్టి విఆర్ఓలైనా ఈసారి కొంచెం జాగ్రత్తగా చేయండి, ఎలాంటి తప్పులు ఉన్నా సరే వాళ్ళపై యాక్షన్ తీసుకుంటారని చెప్పి. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.